एमपी बनाकर पार्लियामेंट गिराएंगे। तो आज आने वाले टाइम पर राहुल जी को जेल में जीवन रक्षी को गिराने के बाद जीवन रक्षी जी एक आदर्श है मनुष्य। आज उन्होंने देश की काफी सेवा की, कई बार एमएलए बन चुके, आज देश की सेवा के लिए, आज आपकी सेवा के लिए जो आज हमारे सामने है విజ్ఞప్తి చేస్తున్నా, మీకు గ్యారంటీ ఇస్తుంది కదా, మీరు డ్రా చేసి కాంగ్రెస్ కు ఓట్ వేసి గెలుపై మళ్ళీ ప్రజలన్నీ తెలుసుకున్నారు. నాలుగు మతగాలు ఇచ్చిన మేము సప్తాహం పెట్టి నాలుగు నెలలు అయింది, నాలుగు నెలల రెండు నెలలు ఎలక్షన్ కి పోయినాయి. 100 రోజుల పథకాలని ఎంతమంది గ్యారంటీ ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు ఈయన కూడా చేస్తామని కట్టుబడి ఉగాదికి మీ విలేజ్ కమిటీ చేంజ్ అయితే కదమ్మా, మీ ఊర్లో ఇతరే గవర్నమెంట్ మార్పు కూడా జరుగుతుంది. అప్పుడు ఏం చెప్పిండు, 3 లక్షల కోట్లు అప్పు ఉందని మాత్రం చెప్పిండు. ఇక ఉగాదికి లెక్కనంటూ పుస్తకాలు చేంజ్ చేసుకుని ఆర్లేదు, కమిటీ చేంజ్ అయింది, ప్రభుత్వం బదులైంది, చూసే వరకు 7 లక్షల కోట్లు అప్పు ఉందమ్మా, 7 లక్షల కోట్లు. అందుకే కొంత ఆలస్యం అవుతున్నది, పైసా జమ చేసుకోవాలా, సంతరం పెట్టే ఇంటర్నెట్ కుదురుకోదు, ఇవి పైసలు కావాలా, ఇవి బోరింగ్ మోటార్ కాదు, పట్టణ పారదు, కొంచెం సమయం కావాలా, ఆగస్టు 15 లోపల మీ రుణమాఫీ ఎంతమని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటించింది. రుణమాఫీ కాదు, ఇక్కడ ఎందరో మంది మన ఆడబిడ్డల భూమి లేని పేదలు ఉన్నారు, ఈ పండి ఎంతమని చెప్పారు, దాన్ని ఈ రోజున కాంగ్రెస్ పార్టీ కట్టుకోవడం చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నారు. అక్క చెల్లెలకు పింఛన్ అవసరం, పిఎఫ్ లేదన్న నేపథ్యంతో 15 ఏళ్ళ నుంచి పింఛన్ ఇవ్వాలి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కొంత సమయం కావాలి, కనీసం బియ్యం గ్యారెంటీ ఇవ్వాలి, ఇవ్వాలి వచ్చి చెప్తున్నారు. మేము అధికారంలో వచ్చి 4 నెలల్లో అది రుణమాఫీ చేస్తలేదని మా మీద దాడి చేస్తున్నారు. మేము సమయం కావాలంటే అమ్మగారు అక్కలేరా, మీరందరూ మాకు సమయం ఇవ్వండి, ఖచ్చితంగా ఈ పథకాలన్నీ అమలు చేస్తామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నారు. కొన్ని ఎలక్షన్లు జరిగినాయి, బీజేపీకి లోన్ పోటీ చేసిందమ్మా, లోన్ పోటీ చేసిండు, అరవింద్ పోటీ చేసిండు, అన్నపూర్ణమ్మ పోటీ చేసింది, అమ్మ మీరు గట్టిగానే ఓట్లు వేసిండు, ఎలక్షన్ అయినా ఒక్కసారి గడిపించిందా, ధన్యవాదం. ఇప్పుడు పెద్దలు మన ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి సార్ గారిని మాట్లాడాల్సింది కదా, రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మీ అందరి మద్దతు కోరడానికి ఈరోజు నేను బాల్కొండ నియోజకవర్గం మండల కేంద్రం రావడం జరిగిందమ్మా. ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి మా రైతు సోదరులు, యువ మిత్రులు, ముఖ్యంగా మా తల్లూరు ఆడబిడ్డల మాతో పాటు నేను మా కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు, మా మండల కాంగ్రెస్ అధ్యక్షులు వెంకటేష్ గారు, ముఖ్యంగా తల్లి మన ఓటు అప్పుడు ఏదైతుందో పాప సునీల్ తిప్పలు పడ్డాడు బాగానే, మీరు కూడా బాగానే కోషిష్ చేసిండు, ఏమన్నా కొద్దిగా సారిపోయిందమ్మా, అదృష్టం ఏదైతే కిమిడైతే అయినా తప్పింది లేదా, అయినా కదా ఎప్పుడన్నా నాకు అదృష్టం దక్కలేదు, ఆయన నారాజు అయినా అడవా, ఏ సమస్య వచ్చినా కానీ నేను ఉన్నా చెప్పిన ఉన్నట్టు తిరగకూడదు, ఎవరు ఇదే సునీల డబ్బుల కట్టండి, గెలిచినప్పుడు మాకే తెలియదమ్మా, పాపం ఓడి పేరు సునీల్ అని మాత్రమే ఇచ్చిందో, ఈ గెలిచిన అదృష్టం భోజనమైన కానీందో రాష్ట్రం అదృష్టం కొద్దీ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తల్లి, నేను ఎవరికి ఏ సహాయం కావాలన్నా కానీ కాంగ్రెస్ పార్టీతో అవుతుంది, కాబట్టి చేసినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంటుంది, సునీల్ రెడ్డి మీద ఉంటుంది చెప్పండి. అందుకే నేను చెప్తాను సునీల్ తని, నువ్వు ఏ మోసాలు పెట్టినా చెప్పంటా, నేను ఓసారి కాబట్టి ఒకసారి అదృష్టం తాకుతున్నాయి నా పేపర్లకు, వాళ్ళకి ఏదైతుందో నీతో అయిన సహాయం చేసి పెట్టుడు ఏదైతుందో నీ బాధ్యత అని చెప్పండి. ఇప్పుడు ఆర్టీసీ బస్ అంటే ఏమో టికెట్ కొన్నాడు మాట్లాడుతున్నాడు,
అది కూడా తెలంగాణలోనే నేను అడుగుతూ తిప్పుకుంటోంది. ఆ అరవింద్ అత్త రేపు ఎవడొచ్చానో తెలియదు కానీ నేను జీవన్ రెడ్డి వచ్చిండు, సునీల్ రెడ్డి వచ్చిండు, బీడీ చేసే ప్రతి ఆడబిడ్డ ఏ కట్టం లేదు, ఏ ఆంక్ష లేదు. బీడీ చేసే ప్రతి ఆడబిడ్డకు ఇప్పుడు అమలైందులు 2000 కాదు తల్లి, 4000 ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ 4000 మాత్రమే. అంతేకాదమ్మా, 1000 బిలియన్ ఎంత వస్తుంది? 230 రూపాయలు. నాకు పిఎఫ్ కట్ అవుతుంది తీరమంది 500 రూపాయలకే సిలిండర్ ఉండి తల్లి. 500 కంటే ఎక్కువ ఎవరు పెట్టినా కానీ మీ పైసలు నీకు ఇప్పించాలి. నీకు చాలా మంది చిట్టు పిడాలు రేషన్ కార్డు లేదనుకో, రేషన్ కార్డు ఎప్పుడు మీ ఇల్లు మాది కాదు. పోయిన సర్కారు ఏం చేసింది? 15 కానీ మనమన్న ఎమ్మెల్యే గెలిచింది కదా ఆయన, ఎవరు? ప్రశాంత్ రెడ్డి. అది ఏం రాజ్యం చేసింది? అమ్మ మంత్రి ఉన్నాడు, బాగా బాగా వద్దుకున్నాడు. ఎనిమిది వేల రేషన్ కార్డు ఇప్పించాలి, ఇప్పించేద్దామా? ఇప్పించిన 10 ఏళ్ళు కానీ కాదు తల్లి. ఇప్పుడు కొడుకే మిగిండు అని నగడి ప్రజేవా చేతు చేతి కోడల కోడల పొల మరి ఆడ విషయంలో ఇయ్యద్దా? మరి ఇయ్యకుడు ఎవరు చెప్పారు? నేనేమంటున్నా, పోయిన 17 మాత్రం నేను బాధపడకండి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు, సునీల్ రెడ్డి పరువు బాధలు పెట్టిండు. నువ్వు ఓడి పేరు బాధపడకు సునీల్, నీ భవిష్యత్తు ఉన్నది. నీ నియోజకవర్గంలో ప్రభుత్వం అమలు చేస్తాన బట్టే ఏ సంక్షేమ కార్యక్రమం అయినా కానీ వాళ్ళకు కత్తి కొనుగోచ్చు. రేషన్ కార్డు లేదు, రేషన్ కార్డు ఇప్పియ్యు. కరెంట్ బిల్లు మాఫ్ కరెంట్ బిల్లు ఇప్పియ్యు. సిలిండర్ ఎక్కువ పైసలు కట్టారు కాదు, మా పైసలు ఇప్పియ్యమని చెప్పి. అట్లాగే ఇల్లు లేని ఇల్లు కూడా పొలాలు పడి తయారు కావాలి, వాళ్ళు పంట దొరకాలి, గుంచకం ఇవ్వాలి. ఇద్దరు పెరుడు పొగలు తయారవుతాడు, ఆరికి సతి పెట్టాలి. నిజమావుదావా? 1000 బిలియన్ చెప్తేనే 230 రూపాయలు వస్తాయి. నేను చెప్తున్నావా, 230 కాదు. మన కాంగ్రెస్ సర్కార్ వచ్చింది, రేపు దసరాకెళ్ళి 1000 బిలియన్ ఎప్పుడు చేసినా 300 రూపాయలు ఇస్తా. 300 రూపాయలు అనుకుంటాను, 70 రూపాయలు ఎక్కిపిస్తా, 70 రూపాయలు చెప్పంటున్నా. పెళ్లి చేసి ఆడబిడ్డ నువ్వు ఎందుకు చెప్తున్నా అంటే, ఆటగా బాగా చెప్తారు బిడ్డీలు, నౌకర్ గల బాగా కూడా బిడ్డి చెప్తారా? మీద నాకు తెలియదు వాళ్ళ నౌకరు చెప్తారా? పంతులు వాళ్ళు వీళ్ళు పంతులు తరగతి నౌకరు కాదు. బాబీ వేదాక పాప ఆ భార్య ఏం చేస్తుంది? టీవీ పెడుతుంది, చాలా ముందు వేసుకుంటుంది. పొద్దుగా కూడా టీవీ పెడుతుంది, తన సీరియల్ వస్తుంది చూసుకుంటే చాలా ముందు వేసుకుంటే బిడ్డి చెప్తుంది. మీరేం చెప్తారు నాకు తెలియదమ్మా. నేనే చెప్తాను సీనియర్ అన్న, బీడీ చేస్తున్న ఎమ్మెల్యే గారి అన్న, వాళ్ళు 300 రూపాయలు 1000 బిడి ఇప్పించాలి, వాళ్ళకి అంతే పెన్షన్ 4000 ఇప్పించే బాధ్యత కూడా మనదే చెప్పంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎవరికి పెళ్లి పెట్టినా కానీ కుటుంబంగా పెట్టిన సిబ్బందారు కూడా మా కాంగ్రెస్ కార్యకర్తలు చెప్తున్నాను, 7 డిసెంబర్ తర్వాత మన బాగుకుండా ఎవరి లక్కలు జరిగినా కానీ కొన్నది వాళ్ళ వివరాలు తీసుకురండి. మా సునీల కంప్యూటర్లో కూడా అంతులో అవుతుంది అని మళ్ళీ ఎమ్మెల్యే గెలవాలి, గెలవద్దా? మరి గెలవాలంటే ఏం చేయాలి? నేను ఇంకా ఓడిపోయాను 4 సార్లు కాదు, ఓడిపోవడం కొత్త కాదు.
ఆయన బిడ్డగా చెప్పింది కదా మా జీవితం నాలుగు సార్లు గెలిచిందని. నేను ఆరు సార్లు కాదు, నాలుగు సార్లు ఓడిపోయినా నేను భయపడలే. గెలిచినప్పుడు ఎంత పట్టుదలతో చేసిందో, ఓడినప్పుడు ఎత్తి పట్టుదలతో చేసింది. సునీల్ చెప్తున్నా ఇయ్యా నువ్వు ఆరు నెలలు ఎంత కట్టబడుతున్నావు.